అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, దయచేసి ఈ 30 సెకండ్లు వీడియో విన్న తరువాత మన వీడియో కంటిన్యూ చేద్దాం ఇన్షాల్లా. మీ అందరికీ తెలుసు, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా అల్హమ్దులిల్లా ఇప్పుడు 5 గ్రూపులు ఉమ్రాకి వెళ్ళొచ్చాయి. ఇప్పుడు 6వ గ్రూపు ఫిబ్రవరి 15వ తారీఖు బయలుదేరుతుంది. మీలో ఎవరైనా మాతో ఉమ్రాకి రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. మన భారతదేశాన్ని ఆంగ్లేయుల చేతి నుంచి బయటికి రప్పించడానికి మతము కులము అనే తేడా లేకుండా 200,000 మంది ప్రాణాలు అర్పించారు. ఇది మన భారతదేశంలోనే చాలా త్యాగంతో కూడుకున్నటువంటి రోజులు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ త్యాగాలు ఇచ్చినటువంటి వారిలో అనేక మంది ముస్లింలు ఉన్నప్పటికీ కూడా వారి పేర్లను కొందరు కావాలని మరికొందరు అనుకోకుండా వాటిని చీకటిలో పెట్టడం జరిగింది. భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో 1857లో సాగిన తొలి సిపాయుల తిరుగుబాటుకు 77 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధులు సుబేదార్ షేక్ అహ్మద్. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో స్వదేశీ సిపాయిల పట్ల ఆంగ్లేయాధికారులు చూపుతున్న వివక్ష, జాస్యహంకార ప్రదర్శన స్వదేశీ వీరుడు మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ మీద దాడులకు బలవంతంగా తరలించేందుకు సాగిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా 1780 అక్టోబర్ 3న సుబేదార్ అహ్మద్ నాయకత్వంలో స్వదేశీ సైనికులు తిరగబడ్డారు. ఈ అనూహ్య పరిణామాలతో కంగుతిన్న ఆంగ్లేయ సైన్యాధికారులు పూర్తిగా ఇబ్బందులకు గురి అయ్యారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పులలో పలువురు ఆంగ్లేయాధికారులు మృతి చెందగా చార్లెస్ మాక్స్టోన్, కెప్టెన్ లేన్, లెఫ్టినెంట్ బ్రౌన్ చావు తప్పి రక్షించుకున్నారు, ఎలుకల్లా దాక్కున్నారు. సార్జెంట్ కొల్లీన్స్, సార్జెంట్ క్రౌజ్, సార్జెంట్ ఇల్లీస్ తప్పించుకు పారిపోయారు. విశాఖపట్నం సైనిక స్థావరం అధికారి కాసా మేజర్ను అరెస్టు చేసి కంపెనీ ఆయుధాగారాన్ని కంపెనీ ఖజానాలోని 21,999 రూపాయల నగదును షేక్ సుబేదార్ అహ్మద్ స్వాధీనం చేసుకున్నారు. ఆంగ్లేయుల నుండి పూర్తి విముక్తం ఆశించిన సుబేదార్ అహ్మద్ కంపెనీ అధికారి కాసా మేజర్ ఇతర సైనికులను తీసుకుని హైదర్ అలీ సైన్యాన్ని కలిసేందుకు 4వ తేదీన బయలుదేరారు. ఈలోగా ఆంగ్లేయులకు తొత్తుగా జమీందార్ నారాయణ గణపతి దేవ్ రంగప్రవేశం చేసి కుట్రపూరితంగా వ్యవహరించి మాయమాటలతో సుబేదార్ షేక్ అహ్మద్ మార్గం మళ్లించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆంగ్లేయ అధికారులు తమ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుని ఇతర స్వదేశీ జమీందారుల నుండి షేక్ అహ్మద్ దళాలను ఎటువంటి సహాయం అందకుండా చర్యలు తీసుకున్నారు. ఆంగ్లేయుల మార్గదర్శకంలో జమీందారు నారాయణ గణపతి కుట్రపూరితంగా ఇచ్చిన సలహా మేరకు షేక్ అహ్మద్ తన దళాలతో హైదరాబాదుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో షేక్ అహ్మద్ గుడ్డేరల్లి వంక వద్ద సేద తీరుతుండగా వారిని అనుసరించి వస్తున్న ఆంగ్లేయాధికారి ఎన్సైన్ బట్లర్ 1780 అక్టోబర్ 8 రాత్రిపూట అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ దాడిలో పట్టుబడిన షేక్ అహ్మద్ ఆయన అనుచరుల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికాధికారులు విచారణ జరిపి ఆయనకు మరణదండన విధించారు. ఆ శిక్ష ప్రకారం విశాఖపట్నంలో అబూ సారంగ్ వీధిలో బహిరంగంగా సుబేదార్ షేక్ అహ్మద్ను ఫిరంగి కట్టి కాల్చివేశారు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.